పాదయాత్ర చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా కృష్ణా జిల్లా నిమ్మగోరికి సమీపంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానివ్వండి లేకపోతే ఎన్టీ రామారావు గారికి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల్లో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు మద్దతు తెలుపుతాం మాకు ఎన్టీ రామారావు గారి పేరు ఈ జిల్లాకి కానీ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టించుకోలేకపోతున్నాం రాజశేఖర రెడ్డి గారు మరణించగానే కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి అమ్మటే వితిన్ 6 మంత్స్లో కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాకి నామకరణం చేసింది మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నా కూడా కనీసం జిల్లాకు కూడా పేరు పెట్టుకోవడానికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రామారావు పేరు ఉంది మేము మీకు సపోర్ట్ చేస్తాం ఎన్టీ రామారావు పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆ రోజే 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాం తప్పకుండా ఈ జిల్లాల్ని 13 జిల్లాలు 25 జిల్లాలు చేస్తాను ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి మాట ఇచ్చారు ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు విజయవాడ జిల్లాకి విజయవాడ క్యాపిటల్గా ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాకి మరి ఎన్టీ రామారావు పేరు పెడతాం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరపున ఎన్టీ రామారావుని ఆరాధించేటువంటి వ్యక్తుల తరపున ఎన్టీ రామారావుని దైవంగా భావించేటువంటి వ్యక్తుల తరపున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు ఆయనకి ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా నాకన్నా వయసులో చిన్నడైనా కూడా ఇంత పెద్ద నిర్ణయం మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలకి ఎన్టీఆర్కి వ్యతిరేకం కాదు ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి ఈ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మేము వ్యతిరేకంగా ఆ పెద్ద ఆయనకి మేము కాదని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానిగా నేనైతే మరి పాదాభివందనం చేస్తూ మరి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు అంటే ఎన్టీ రామారావు హెడ్ క్వార్టర్ విజయవాడకు ఉంటుంది మెయిన్. ఆయనకున్నటువంటి ఖ్యాతి, ఆయనకున్నటువంటి స్టేటస్, ఆయనకున్నటువంటి స్టేజ్కి మచిలీపట్నం కన్నా విజయవాడ అయితే కనుక హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి విజయవాడ అక్కడైతే కనుక ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. అందుకని చెప్పి పెట్టుంటారు ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా ఏదైనా ఒకటే కాదు ఇది ఇంకొంచెం బెటర్గా ఆయన పేరు 10 మందికి చెప్పుకుంటాక అవకాశం ఉంటుందని పెట్టుంటారు.